అందరికీ నమస్కారం. నిన్న అయిపోయిన పెళ్లికి బాజాలంటారు సాధారణంగా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆగులెత్తారు అక్కడ, సర్దుకుంటారు సామాన్లు సర్దుకుంటూ ఉంటారు, టేబుల్స్ గేబుల్స్ ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు. భుజం మీద టేబుల్స్ మోసుకుని వెళ్ళేవాళ్ళు, లోడ్ చేసుకునేవాళ్ళు, ఆ బరకాలను కట్ట మడతెట్టే పక్కనెట్టేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి సాధారణ. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఒక బటన్ నొక్కారు మొన్న. ఆ బటన్ నొక్కిన దానికి మళ్ళా డబల్ బటన్ ఇంకోసారి నొక్కడానికి ఈయన ఈ మొత్తం రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే ఆ పిఎంఓ రైతు భరోసా లాంటిది ఏదో పేరు ఏదో ఉంది, దానికి వెళ్ళి రైతు భరోసా పేరెట్టేసుకుని 30 కోట్లు రిలీజ్ చేశాడు. దానికి 15 కోట్ల రూపాయలు పబ్లిసిటీ ఖర్చు, హెలికాప్టర్తో రావడం, 30 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసి రావడం. దానికి ఏం చెప్తున్నారంటే, హెలికాప్టర్లో రాబోతే ఈ రోడ్డు గుంతలో ఎవడ కప్పెడతాడు రా బాబు, ఎన్నిన ఇప్పుడు అప్పుడు ఈ పరదాలు కడతాం, ఈ రోడ్డుకి బ్యారికేట్లు కట్టడం, ఇది న్యూసెన్స్, ఇది ఎందుకు అలా రావడం మంచిదని అధికారులు అమ్మాయి గుండెల మీద చేసి బతుకు జీవుడు అనుకుంటూ వాళ్ళు హెలికాప్టర్ రావడాన్ని స్వాగతించారు. ఆ హెలికాప్టర్ రావడం ఈయన పర్యటన పుణ్యమాంపడ పచ్చని చెట్లు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు ఉన్న చెట్లు నిర్దాక్షిణ్యంగా నరికేసారు. ఎంత పాపం అండి అది. ఆ వృక్ష విలాపం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ వీళ్ళు అంతకుముందు రోజు జనరేటర్ తరలిస్తుంటే ఆ జనరేటర్ లింక్ తెగిపోయి వెనకాల వచ్చి ఆటోని గుద్దుకుని 4 నెలలు చచ్చిపోయారు. ఈ జనాలను బారికేడ్లు షాపులు బంద్ చేయించడం, చెట్లు కొట్టేయటం, మొక్కజొన్నల గడ్డలకి రంగులు వేయటం లాంటి అవకతవక్క చిల్లర పనులు అన్నీ చేసిన ఇది అన్నాటికన్నా మించింది ఏంటంటే, ఆల్రెడీ నిన్న బటన్ నొక్కి ప్రధానమంత్రి గారు బటన్ నొక్కి కర్ణాటక నుంచి రైతులకు 20 కోట్ల మంది రైతులు 2000 రూపాయలు చొప్పున వేశారు. అది యాక్చువల్గా 6000 రూపాయలు ఒక విడత 2000 చొప్పున విడదీసి వేశారు. ఈయన అదే పథకానికి అదే బటన్ నొక్కితే మళ్ళీ ఈయన మళ్ళీ 2000 ఎక్స్ట్రా వేస్తున్నాడా, అదే 2000 వేస్తున్నాడా అనేటువంటిది ప్రజలు క్లారిటీ లేదు, ఆయనకి క్లారిటీ లేదు. కానీ వచ్చింది ఏంటంటే ఆల్రెడీ ముందు రోజు నొక్కిన బటనే మళ్ళీ నొక్కాడు ఈయన. ఇంత పచ్చి మోసం ఎందుకు, ఇంత అడావిడి చేసి దేనికోసం? సవాళ్ళు చేయడానికి మీరు విడివిడిగా రండి, కలిసి రావద్దు, మీరు ఇద్దరు కలిసి వస్తే నేను ఓడిపోతాను అనేటువంటి సంకేతం ఇస్తున్నారు కదా మీరు. అంటే మీ పరాజయాన్ని, మీ పరాభవ మీకు ఎదురయ్యే ఓటమిని మీరు ముందే ఒప్పేసుకుంటున్నారు. ఇంత అడావిడి దేనికోసం? పైగా అంత ఉక్రోషం వెళ్ళగక్కాల్సిన ఆక్రోషం వెళ్ళగక్కాల్సిన అవసరం ఏముంది మీకు? ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టకపోతే ఎవడన్నా ఏమంటాడా? మీ ఇంటికాడి నుంచే నొక్కొచ్చు, ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కదా, అంతానే వర్చువల్గా ఉండాల్సింది, పుట్టతో ఉన్న బటన్ నొక్కేస్తారు అయిపోయిందంటారు. ఈ సొమ్మె ఎవరిది అంటే తనది కాకపోతే తాడిటికి ఎదురెక్కమంటారు. అలాగే ప్రజల సొమ్మే కదా, ఊరు పసుపు ఊరు కుంకంతో పేరెంట్ చేద్దామనే కదా. ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు పోనీ ఇంత అడావుడు చేశారు, జనాలకైనా కూర్చోబెట్టి అందంగా 4 మంచి మాటలు చెప్పారా మీరు? మీ బిడ్డ అనగానే ఎగురు దూకి పారిపోతున్నారండి. దీడ్రా బాబు ఇలాంటి బిడ్డ మాకు వద్దురా బాబు అనుకుంటున్నారండి. అదే కనపడుతుంది. ఇప్పుడు మీ బిడ్డ అన్నప్పుడు అయ్యి బాబు రాజశేఖర రెడ్డి బిడ్డ, మన బిడ్డ అంటున్నాడు, మొహం ఎంత బాగుందో అని అనుకుంటలేదు వాళ్ళు. మిమ్మల్ని చూడగానే మీ మాట అనగానే ఆమోదం తాగినట్టు అయిపోతున్నారు వాళ్ళు, ఎగురెగురు దూకేసి పారిపోతున్నారు. అసలు ఇది ఇలా పారిపోతున్నారని తెలిసి కూడా మీరు ఆ గేట్లు బంధించేసి గోడల చుట్టూరు గోడలు ఉన్నది ఎందుకు ఎంచుకుంటారో? పెద్ద విశాలమైన ప్రాంగణంలో పెట్టారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడే ఉన్నట్టు కనపడతారు. ఆ అధికారులు లేదా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు అటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఆ గుంతలో ఆ కంచెలు ఆ గోడలో గ్యారంటీగా ఎక్కి దూకేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ ఆ ప్రతిపక్షాల వాళ్ళు ఆ వీడియోలు ఎవరి చేతిలో ఉన్నా ఫోన్ ఉంటుంది కబక్కను తీసి ఇదిగోరా బాబు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే పారిపోతున్నారని చెప్తారు. అవన్నీ చూసి మీ గంగవేర్లు ఎత్తిపోతారు, చిరాకు వచ్చేస్తే ఎకరం వచ్చేస్తే ఎవడం కూడా వేస్తారు మీరు మీ ఆఫీసులో మీ ఇంట్లో పిలిపించుకుని. ఇవన్నీ అవసరమా? ఇంట్లోనే కూర్చుని మీరు ఎలాగ బయట రాలేదు? ప్రజల ముఖం చూపించడం మానేశారు. పాదయాత్రలో పెట్టిన ముద్దులు అయాళ్ళ ముద్దులు తప్ప మళ్ళీ ఎవరికే ఇవాళ గుద్దులు ఉన్నాయి తప్ప ముద్దులు లేవు. కనీసం చేయి కూడా ఒప్పట్లేదు మీరు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఎలక్షన్లో ఎందుకు మీరు ఇంట్లోనే కూర్చొని 175 కాదు 190 వస్తాయని చెప్పండి ఎవరికైనా. నమ్మి వాళ్ళు ఉంటారు మీరు 175 అంటే నమ్మి వాళ్ళు ఉన్నప్పుడు మీరు 175కి 190 వస్తాయంటే కూడా నమ్మి వాళ్ళు ఉంటారు మీకు. ఎందుకంటే మీరు అలాంటి మనుషులు తయారు చేసుకున్నారు మీరు. వాళ్ళకి మరి ఏం మత్తు మంది ఇచ్చేహారు తెలదు కానీ నిజంగా అలాగే మాట్లాడుతున్నారు. మీ ఇంత రాజకీయం చేస్తున్నా, ఇంత రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేస్తున్నా కానీ మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి మీ పరిపాలన చాలా బాగుంది అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఆటలు సాగుతాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఇలాగ ప్రజలను మబ్బి పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రజలను మాయ చేసి ఇలాగ చేద్దామనుకుంటే కనుక అది ఎన్నాళ్ళో సాగదు. ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, అయిపోయింది. మీ చాప్టర్ అనేటువంటిది రాజకీయ ముఖ చిత్రం మీద వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కథ ముగిసినట్టే.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.